నమస్తే, విజయనస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఈ నెల 5, 6, 7, 13, 19, 20 తేదీల్లో జరిగే టీచర్ ఎలిజిబిలిటీ టెస్టుకు హాజరయ్యే అభ్యర్థులు నిబంధనలు పాటించాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి నాగమణి తెలిపారు. ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుండి 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని తెలిపారు. నిర్ణీత సమయం తర్వాత వచ్చిన వారికి ప్రవేశం ఉండదని, హాల్ టికెట్తో హాజరు కావాలని కోరారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలో, తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాలలోనూ ఈ పరీక్షలు జరుగుతాయని అన్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, తెలుగుదేశం రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతగాని నరసింహప్రసాద్ పాల్గొన్నారు. ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఒక ప్రజా ప్రభుత్వం, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం, ఒక పారదర్శకమైనటువంటి పాలన అందించేటువంటి ప్రభుత్వం. ఈరోజు ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏదైతే ప్రజల సమస్యల విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరించినప్పుడు, వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు, ఏదైతే గత 5 సంవత్సరాల కక్షలు, కేసులు, వేధింపులతో సాగినటువంటి పాలన ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం ఈవేళ ఆర్జీల రూపంలో పెద్ద ఎత్తున ఈవేళ పార్టీ కార్యాలయానికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో పర్టికులర్గా, ఎందుకంటే ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో చూసాం, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు కులం లేదు, మతం లేదు, రంగు లేదు, పార్టీ లేదు అని కాకమ్మ కౌర్లు ఆ రోజు అసెంబ్లీలో చెప్పాడు. ఈరోజు మాకు వచ్చినటువంటి ఆర్జీలు చూస్తూ ఉంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఏదైతే వ్యతిరేకంగా గళమెత్తినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి వాళ్ళకి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అన్యాయంగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ భూముల్ని మరి వాళ్ళకి చెందనివ్వకుండా ఏ రకంగా అయితే అడ్డుకున్నారో అవన్నీ కూడా, అంటే కోర్టులకి సైతం వెళ్ళినా కూడా కోర్టులు కూడా వాళ్ళ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని ఉత్తర్వులు ఇచ్చినా కూడా మరి కోర్టు ఉత్తర్వులు కూడా అమలు చేయనటువంటి విధంగా అంత దుర్మార్గమైన పాలన ఏదైతే గతంలో జరిగిందో దానికి సంబంధించినటువంటి ఆర్జీలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉదయం నుంచి కూడా చూడడం జరిగింది. ఇట్లా ఏదైతే గత 5 సంవత్సరాల కష్టం, నష్టం, సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సంబంధిత శాఖలోకి, అదేవిధంగా ఎవరైతే కలెక్టర్స్కు, తహసీల్దార్స్కు స్వయంగా ఫోన్లలో సైతం మేము కూడా మాట్లాడుతూ ఆ సమస్యలు అవకాశం ఉన్నంత వరకు అక్కడికక్కడే పరిష్కరించేటువంటి విధంగా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఈరోజు జరిగింది. అత్తిలి రామన్నపేటలో గల ఐశ్వర్య దుర్గావారి ఆలయంలో దుర్గాదేవి ఉత్సవ విగ్రహ ప్రతిష్ట కళాస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దాసరి దానయ్య దంపతులు, కృష్ణార్జున దంపతులు, నాగరాజు దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కొత్తల సత్యనారాయణ రాజేశ్వరి దంపతులు కలశ స్థాపన చేశారు. ఆలయకుడు చేబోలు రామలింగేశ్వరశర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధి దాసు నాగరాజ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అత్తిలి బస్టాండ్ సమీపంలో గల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భవాని దీక్షలు ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త కాకల తిరుమూర్తుల ఆధ్వర్యంలో కుంకుమ పూజలను ఆలయ అర్చకుడు నాగేశ్వర శర్మ నిర్వహించారు.
అత్తిల్ విశ్వవిజ్ఞాన విద్యాత్మక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రతి నెల మొదటి గురువారం, మూడో గురువారం ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పీఠం ప్రతినిధులు తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ వృద్ధుల అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాత్మక పీఠం అత్తిల్ ఆశ్రమ శాఖలో ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అత్తిల్ శాఖ ఆశ్రమం కమిటీ గురువారం 11 మంది వృద్ధులకు నూతన వస్త్రాలు శాల్వాలతో సన్మానించారు. అత్తిలి మండలం ఆరువిల్లిలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వెలగలమ్మిరెడ్డి అంబికాదేవి దంపతులచే గణపతి పూజ, మండపారాధన, శ్రీదేవి కలశ స్థాపన, అఖండ దీపారాధన కార్యక్రమాలు ప్రారంభించారు. దుర్గా భవానీలో దీక్షలు చేపట్టారు. అత్తిలి మండలం ఆరువిల్లిలో వైఎస్ఆర్సీపీ నాయకులు వెలగల అమ్మిరెడ్డి పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్మికులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు మండలంలో వాడవాడలా దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవ మండపాలను శోభాయమానంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు జరిపారు. తణుకు మాజేటి వారి కనకదుర్గాలయంలో 67వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అధ్యక్షులు మాజేటి వెంకట దుర్గా ప్రసాద్, కార్యదర్శి మాజేటి వెంకట సూర్య నాగేశ్వర ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక కుంకుమ పూజలు జరిపారు. అమ్మవారిని రజిత కవచ దుర్గాదేవిగా అలంకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ జరిపారు. తణుకు వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు జరిపారు. మహిళల ఆధ్వర్యంలో కుంకుమ పూజలు జరిపారు. అమ్మవారి కలశ స్థాపన కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గమని రాంబాబు, కార్యదర్శి మాజెట్టి కాశీ విశ్వేశ్వరరావు, కోశాధికారి కోడూరు వెంకట కేదారేశ్వరరావు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఉచ్చ విగ్రహానికి వెండి కమలాలను సర్లాది నారాయణరావు శాంతి దంపతులు సమర్పించారు. మండపాక ఎల్లరమ్మ అమ్మవారాలయంలో దేవి నవరాత్రుల సందర్భంగా కలశస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకుడు అయ్యప్ప ఆధ్వర్యంలో కుంకుమ పూజలు జరిపారు. ఈ నెల 9న మూలా నక్షత్రం సందర్భంగా తెల్లవారు జామున శ్రీ చక్రాభిషేకం సరస్వతి పూజ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరుగుతుందని, తనుకు శాసకుడు ఆర్మిల్లి రాధాకృష్ణ దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఎల్లరమ్మ చాటిబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నప్రసాద వితరణ జరుపుతున్నారు. ఈ రోజు పరమి వెంకన్న, వెంకట దుర్గా ప్రసాద్, రమ్యశ్రీ దంపతులు 1000 మందికి అన్నదానం జరిపారు. శ్రీమాత్రేయ నమః. పశ్చిమ గోదావరి జిల్లా తనుకమండూరు మండపాక గ్రామంలో వేయించేస్తున్న శ్రీచక్ర రాజసహిత శ్రీ ఎల్లారమ్మ వారి శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైనవి. అమ్మవారికి ప్రతి నిత్యం కూడా విశేష కుంకుమార్చనలు, అలాగే ప్రసాద వితరణ, అలాగే అమ్మవారి యొక్క విశేష ఆర్చనలు జరపబడుతున్నాయి. ప్రధానంగా ఇవాళ కలశస్థాపనతో మొదలైన కార్యక్రమం 9వ తారీఖు అమ్మవారి మూలా నక్షత్రం సందర్భముగా శ్రీచక్రార్చన, విద్యార్థిని యొక్క విజయం కొరకు సరస్వతి పూజ,
అలాగే అక్షుం కుమార్చన జరపబడుతుంది. అలాగే కూడా 11, 12 తారీఖు మహానవమి విజయదశమి సందర్భంగా అమ్మవారికి విశేష అలంకారాలు, విశేష అర్చన జరపబడతాయి. కావున భక్త మహాశయులందరూ కూడా ఆ అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము. శ్రీమాత్రే. తణుకు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో కామాక్షి అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారి అవతారంలో దర్శనమిచ్చారు. బెజ్జంకి రామారావు దంపతులు, నాగమల్లి గణేష్ దంపతులు ఇచ్చే కలశ స్థాపన నిర్వహించారు. అమ్మవారికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు నాగమల్లి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి కురుమూలి సుబ్బారావు, వెండి శ్రీను, తమిళి రామకృష్ణ, తమిళి శ్రీను, గొల్తి రావినాథ్, ఆలయ ప్రధాన అర్చకులు అప్రాచార్యులు, సొన్నకాల సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్న దుర్గం శివసాయి నిఖిత తన మొదటి నెల వేతనంలో గురువారం తణుకు సాయిబాబా ఆలయం వద్ద భక్తులకు, పేదలకు భోజన వసతి కల్పించారు. ప్రతి గురువారం ఆలయ ఆవరణలో నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా తమ కుమార్తె ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం నిర్వహించినట్లు ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ దుర్గం వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి ఈ అన్న ప్రసాదాన్ని భక్తులు పేదలకు వడ్డించినట్లు వివరించారు. చిన్ననాటి నుండి తన కుమార్తెకు కష్ట విలువ తెలిసినని, సేవా కార్యక్రమాలంటే శ్రద్ధ చూపించే వ్యక్తిత్వం కావడంతో తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం తణుకు చెందిన మహిళలు సబ్ జైలు రిమాండ్, ముద్దాయిలుగా ఉన్న వారికి పండ్లు, బిస్కెట్లు, వాటర్ బాటిల్ సందచేశారు. తణుకులకు చెందిన కొలగాని కృష్ణవీణ ఆధ్వర్యంలో మహిళలంతా కలిసి ముద్దాయిలకు ఈ సాయాన్ని అందజేసినట్లు జైలు సూపరింటెండెంట్ మోహన్ రావు తెలిపారు. మహిళలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాది గోపి, ఎన్నారాణి, మత్తల సంతోష్ కుమారి, రౌత శిరీష, తూము నాగమణి, పద్మ పాల్గొన్నారు. తణుకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో పాల్గొన్న తణుకు ఆర్టీసీ డిపోకు చెందిన 15 మంది సిబ్బందిని సత్కారం చేసి నూతన వస్త్రాలు బహుకరించారు. మానవతా సంస్థ అధ్యక్షురాలు కట్టారి శారదాదేవి అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా శాంతి ర్యాలీ చైర్మన్ గమిన రాంబాబు ఆర్టీసీ వారి సేవలను కొనియాడారు. కార్యదర్శి టి రామకోసి, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, అక్కాపంతుల బాలాజీ, పోతూరు శివనారాయణ, కట్టారి విశ్వనాథరాజు, అఖిల సుబ్రహ్మణ్యం, డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు, డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. పరిశుభ్రత వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో మరి దీన్ని 15 రోజులు చేయటం అనేది సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్కల్కేట్ చేయటం ప్రతి వారిలోనూ, మన చుట్టూ ఉన్న ప్రదేశాలని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా, చెత్త వేసేవాళ్ళని కూడా నివారించేటట్టుగా మనకి మనంగా తయారయ్యి మన గ్రామాన్ని, మన వర్క్ ప్లేస్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి అనారోగ్యాలు, అటువంటివి అనారోగ్య పరిస్థితులు రాకుండా ఈ గాంధీ గారు మొదటి ఆ రోజుల్లోనే గాంధీ గారు పరిశుభ్రత పరిరక్షణ ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈ 15 రోజుల కార్యక్రమాన్ని మేము డేవై చేయటం, ఆల్రెడీ మానవతా సంస్థ సభ్యులందరూ తెలుసుకొని వచ్చి ఆ విధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి చేశారో వారికి మేము కూడా ఇత్యధికంగా సహాయం చేస్తాం, సపోర్ట్ చేస్తాం, వాళ్ళు సత్కరిద్దాం అనేది వాళ్ళ మనోభావాన్ని తెలియజేయగానే ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. తణుకు మానవతా సంస్థ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఈ తణుకు డిపో మేనేజర్ గారు ఎంతో సహకారం చేసి మాకు హెల్ప్ చేశారు మా ఇక్కడ నాటండి, ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తణుకు, తణుకు బైపాస్, తణుకు పాతూరు, వేల్పూరు, అత్తిలి, కొమ్మల సబ్స్టేషన్ లైన్ల మరమ్మతు నిర్వహణ నిమిత్తం శుక్రవారం ఉదయం 8 గంటల నుండి 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు విద్యుత్ శాఖ డీఈకే నరసింహమూర్తి, డీఈఈపీ శ్రీనివాస్ తెలిపారు.
తణుకు బ్యాంక్ కాలనీ, సూర్యాలయం వీధి, సాయి హాస్పిటల్ ఏరియా, మార్కెట్ ఏరియా, జపాన్ కాలనీ, ఇరువరం కాలనీ, రెడ్డి అండ్ రెడ్డి లేఅవుట్లలో విద్యుత్ నిలుదల చేస్తున్నట్టు తెలిపారు. రూరల్ మండలం బాలాజీ నగర్, రైల్వే స్టేషన్ రోడ్డు, సాలిపేట, విష్ణుప్రియ నగర్, వీరభద్రపురంలోను, అత్తిరి మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ నిలుపుదల చేసినట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.